కాజులూరు అండి. నా పేరు గొల్లబాబు. ఈరోజు మేము శీల గ్రామం దగ్గర దుర్గం గుడి దగ్గర కోరింగ్ కెనాల్ ఆయకట్టు మొత్తం ఇక్కడ ఒక బ్రిడ్జ్ వలన ఇక్కడ మొత్తం తూడు పట్టేసి 10 గ్రామాలు సంబంధించిన రైతుల ఆయకట్టు ఇక్కడ వాటర్ ఆగిపోయింది, నీరు ఆగిపోయింది. ఈ ఫస్ట్ గ్రాప్ ఇప్పుడు వరకు కూడా రైతులు అప్పుడే నీరు వదిలినప్పుడే 20 రోజులు నెల అయిపోతుంది. ఇప్పుడు వరకు కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ తూటిని తీయాలన్నది ఇప్పుడు వరకు కూడా పట్టించుకోలేదు. దీన్ని రైతులు చాలా ఆందోళన పడి ఈ తూటి ఎలా తీయాలి అని నా దగ్గరికి వస్తే నేను మినిస్టర్ గారి దగ్గరికి నిన్న రైతుని తీసుకుని వెళ్ళటం జరిగింది. మినిస్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని ఎంత ఖర్చు అయినా సరే మీరు ఇమీడియట్గా క్రైన్ పెట్టి రేపే తీయండి, అంటే ఈరోజు తారీఖు 29 ఆయన మేము 27 వెళ్ళాము, 28 తారీఖుని తీయమని చెప్పారు ఆయన. నిన్న కొంచెం వర్షం వచ్చిన మూలన నిన్న బ్రేక్ అయ్యి వేళ దీన్ని ఈ తూటిని ఈ రోజున తొలగించడం జరుగుతుంది. మన వేణు గారు ఆయన యొక్క రైతాంగం మీద ఉండే ఈ గవర్నమెంట్ కూడా, ఈ జగన్ గారి గవర్నమెంట్ కూడా రైతు ప్రభుత్వం, రైతు బంధు ప్రభుత్వం ఇది. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా రైతు బంధు అనే పేరు ఆయన తెచ్చుకున్నారు. ఆయన దీన్ని వెంటనే స్పందించి ఈరోజు 10 గ్రామాలకి దగ్గర దగ్గరగా శీల, కాజులూరు, ఒంటితాటి, శ్రీలంక, మంజేరు, పల్లిపాలెం, పటవల, తణుకువాడ, చలపాక, శాంతమూలి, ఇన్ని గ్రామాలకే వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఆగిపోయిందంటే దీన్ని ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. దీన్ని వెంటనే మినిస్టర్ గారు స్పందించి దీన్ని రైతులకి మేలు చేసే కార్యక్రమానికి మన వేణుగోపాల్ గారు, మన మినిస్టర్ గారు చాలా ముందుంటున్నారు. మొన్న అలాగే అకాల వర్షాలు వస్తే ఈ ఇన్సూరెన్స్కి కూడా ఆయన గ్రామ గ్రామానికి తిరిగి వ్యవసాయాలు తిరిగి పోయిన కాడ ప్రతి చోట చూసి స్పందించి మనకి ఇన్సూరెన్సు మన జిల్లానే కాదు రాష్ట్రం మొత్తంలో రా. నమస్తే అండి, నాది కాజులూరు గ్రామం, కాజులూరు మండలం. నాకు శీల గ్రామం, పల్లిపాలెం గ్రామం, కాజులూరు గ్రామంలో కూడా భూములు ఉన్నాయి. ఇక్కడ శీల బ్రాంచ్ అని శీల ఊళ్ళోంచి ఒక కాలు వెళ్తుందండి. దాని పక్కనే మాకు బ్రిడ్జి కట్టారు. అప్పట్లో అవగాహన ఉండి కట్టారు, అవగాహన లేక కట్టారు తెలియదు. ఆ బ్రిడ్జి వల్ల వచ్చే తూటంతా ఇక్కడ పేరుకుపోయి మొత్తం మాకు అసలు నీరు లేకుండా పోతుంది. ఈ వేళకి మేము అప్పుడే 15 రోజుల నుంచి డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నామండి. కానీ డిపార్ట్మెంట్ ఇదిగో రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు అని గడుపుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమున్నాయో మాకు తెలీదు. కానీ మేము ఇంకా చూసి చూసి 27వ తారీఖుని వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన వెంటనే మమ్మల్ని పైకి రమ్మంటాం, ఆయన స్పందన చూస్తే మాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. గతంలో ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ అంత స్పీడ్గా స్పందించడం మేము ఎరగం. పెంచదంటే 83-84 నుంచి కూడా మాకు ఈ రాజకీయాలతో అనుభవం ఉంది. ఆయన చాలా స్పందించారు. వెంటనే ఫోన్ చేసి మీరు అర్జెంటుగా రేపే మొదలెట్టి అది క్లియర్ చేయండి, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గొల్లబాబు గారు చెప్పినట్టు ఇది 10 గ్రామాలకు సంబంధించిన విషయం. కానీ ఈవేళ స్పందించింది మా ఒక్క కాజులూరు గ్రామమే, మిగిలిన గ్రామాలు ఏది స్పందించలేదు. పెంచేదంటే ఏడుసుడికి బెల్లం వస్తాడంటే ఏడునుడికి బెల్లం వస్తాడండి. ఆ విధంగా జరిగింది ఇది అంతే. ఇప్పుడు తర్వాత కూడా ఇలా కాకుండా ఇక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ 10 గ్రామాలు కూడా స్పందించి మాతో కలిసి వస్తే ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు రివైజ్ అవ్వదని నేను నా అభిప్రాయం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మేము కూడా వేణుగారిని అడుగుతాం, ఈ బ్రిడ్జికి కాలకు మయంగా స్తంభం ఉంది, ఆ స్తంభాన్ని తీసి వేరే విధంగా బ్రిడ్జిని నిర్మాణం చేసి మాకు ఈ ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుతున్నాం.
అదే విషయాన్ని ఇక ఈ 10 గ్రామాల వాళ్ళు కూడా వేణుగారి దృష్టికి తీసుకెళ్తారని. ఎంచేదంటే ఒక మనిషి వెళ్ళి ఒక విషయం చెప్పినప్పుడు అదే విషయాన్ని 10 మంది చెప్పినప్పుడు రాజకీయంగా వాళ్ళకు కూడా అబ్బో ఇది అందరికీ సంబంధించిన విషయం, మనం దీన్ని వెంటనే చూడాలనే ఆలోచన వచ్చి దాని మీద వెంటనే చర్య వస్తే ఒక మనిషి చెప్తే వచ్చి చర్య కాదు అది. అంచేత దయచేసి అందరూ కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు వీలైతే మినిస్టర్ గారికి వెళ్తే అప్పుడు ఆ బ్రిడ్జి గురించి మాట్లాడితే 10 ఊర్ల జనాలు కూడా మనకి ఆ బ్రిడ్జి ప్రాబ్లం తగ్గితే అన్ని ఊర్ల కాలంలో బాగుంటాయి. తర్వాత నమస్తే సార్, మాది సీల అండి, సీల గ్రామ సర్పంచ్ అండి నేను. నా పేరు కోమల వెంకటమ్మ. ఈ బ్రిడ్జి వల్ల గతంలోని కూడా ఇలాగే చాలా రోజులు మట్టించి ఇలాగే వస్తూనే ఉంటుందండి. తక్కువ తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ మేము తీయించేసేవాళ్ళమండి. ఈ ట్రిప్ అయితే మన మే నెల కాలువ కట్టిన కాడి నుంచి ఇంకా అలా మెరక అయిపోయిందండి ఇది. ఇంక మా వల్ల అవ్వలేకపోయిందండి, మళ్ళీ అలా మా వల్ల అవ్వలేక మేము మళ్ళీ మేము కూడా నిరణి గారి దృష్టి తీసుకెళ్ళాం. నిరణి గారు గడప గడపే కార్యక్రమంలో అయితే ఆయన ఇంకా ఏరో చోట కూడా తీయించారు ఇలాగా. అది ఇదండి శివలు అంటారు కదా, శివల కాలువ కూడా తీయించారు. అప్పుడు చూసాండి అప్పుడు బాగా తీయించారు. అదే ప్రకారంగా మనకు కూడా తీయించాలని మొన్న 27 తారీఖుని మీ గొల్లబాబు గారు వెళ్ళిన తర్వాత 8 గంటలకే ఫ్రీగా ఉన్నారని బిల్డింగ్ కాడ కొత్త బిల్డింగ్ దగ్గర అప్పుడు మీకు వెళ్ళామండి. రామారెడ్డి గారు నేను వెళ్ళామండి అప్పుడు కూడా. ఇప్పుడే దానికోసం మేము డిస్కన్ చేసుకున్నాం. పాజిటివ్ రైతులు వచ్చారు, మీకు రేపే మిషన్ వచ్చేద్ది 200 మొత్తం మీద తీయించేస్తాం అన్నారు. అలాగే నిన్నైతే 28 తారీఖున వర్షం వల్ల కారణం వల్ల రాలేకపోయారు. ఈరోజు అయితే బాగా తీసేస్తున్నారండి. దానికోసం మినిస్టర్ గారికి చాలా మేము ధన్యవాదం చేసుకుంటున్నాం. మొన్న దాలవలోని కూడా చాలా పొలాలు ఇలాగ ఆరిపోయినాను. ఆరిపోతే కనుక అప్పుడు ఆయన దృష్టి తీసుకెళ్తే మొన్న ఎమ్మంటనే మళ్ళీ నీరు కట్టించారు. ఆయనకి అయితే మాత్రం ఆ రైతుల మీద మాత్రం చాలా ఆగోహనం బాగుందండి. చాలా గొప్పగా మాకు పరిపాలన చాలా బాగా అందిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇంక మాకు మా వేణుగోపాల్ గారే ఉండాలని, జగన్ గారి ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్. నా పేరు నామరాజు, కాలేరండి, కాలేరు మండలం, గోదావరి జిల్లా. మాకు ఈ తూటి వల్ల మధ్యలో 15 రోజుల నుంచి నీరు ఆగిపోయి వాటర్ 2000 ఎకరాల సేలాపై నుంచి సాగు ఆగిపోయిందండి. ఇది మీరు నిన్న మా నాయకులందరూ మీ దగ్గర రావటం మీరు అది స్పందనతో మాకు జరిగిన నాయకు అక్కడ జరుగుతుందండి. దీన్నే కొంచెం మాకు ఉపయోగపడేలాగా మీరు కాస్త చూస్తారండి. దేనికైనా మాకు ఉపయోగపడతారండి. తర్వాత మీరు చేసిన ఇన్సూరెన్స్ గురించి కూడా మీరు ధన్యవాదాలు చెప్పుకున్నాం. తర్వాత అండి, మేము వ్యవసాయానికి కొంచెం కాజులూరు అంటే చాలా ముందుకుంటుందండి. ఇప్పుడు వ్యవసాయం దీని నిమిత్తం కొంచెం వెనక్కి ఉండి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడి జరుగుతుందండి. ఇక్కడ మాకు ఎప్పుడో పూర్వం 2009 ఎప్పుడు జనభ మంత్రులు అది ఇచ్చారండి. ఈ మంత్రి వల్ల ఈ తుమ్ముకి మాకు చాలా ఎఫర్ట్ వచ్చేసిందండి. దీని గురించి ఒకసారి కథ మంత్రి తీయంతంగానే కింద దిమ్మదీంతంగా ధవలేశ్వర మాగులో నుంచి మంజీర్లాక్ వరకు అక్కడ కాలకమయంగా దిమ్మలు లేవండి. ఇక్కడ పనిచ్చి ఇక్కడే ఉందండి, ఇక్కడ పెట్టారండి ఆ టైంలో. అది కొంచెం మాకు తొలగి పని చెప్తామండి. తర్వాత జరిగిపోయిన 2 పంటకు మీరు ఇచ్చిన వాటర్ మాకు బాగా ఉపయోగపడింది. 5 సంవత్సరాల లోపల ఇంత సుఖంగా మేము నీరు కట్టి పండించలేదండి. 5 సంవత్సరాల క్రితం కూడా చాలా బాధపడ్డామండి, కానీ ఈ సంవత్సరంలో బాగా మాకు ఉపయోగపడిందండి. మీ దీవల్ల మేము దాన్ని సొంత చేస్తున్నాం.